ಸದ್ಗುರು ಶ್ರೀ ಶಿವಾನಂದಮೂರ್ತಿ ಗುರುದೇವರಿಗೆ ನಮಸ್ಕಾರ. ವಿಶಾಖ ಮ್ಯೂಸಿಕ್ ಅಂಡ್ ಡ್ಯಾನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಕಲಾಭಾರತಿ ಭಾರತದೇಶದಲ್ಲೇ ಅಪೂರ್ವಮೈನ ಅದ್ವಿತೀಯಮೈನ ರೀತಿಯೋ ಜಾತೀಯ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಮಹೋತ್ಸವಾನ್ನಿ 6 ರೋಜುಗಳ ಸಂಗೀತ ನೃತ್ಯ ನಾಟಕೋತ್ಸವವನ್ನು ನಿರ್ವಹಿಸ್ತೂ ಈ ಸಂವತ್ಸರ ಉತ್ಸವಾಲು ಚಿವರಿ ರೋಜು ನೀಡಿ ಒಬ್ಬ ಮಹಾಭುತ ಕಲಾಖಂಡಾನ್ನಿ ಮೇಲೆ ಅಂದಿಸ್ತೂ ಉತ್ಸವಾಲಕ್ಕೆ ತಗಿನ ವಿಧಂಗಾ ಮುಗಿಂಪು ಪಡ್ಕೋತೋಂದು ಸಂಪ್ರದಾಯ ಸಂಗೀತ ನೃತ್ಯ ಪ್ರದರ್ಶನಗಳನ್ನೇ ಕಾಕ ಅನ್ನಿಟಿ ಸಮಾಹಾರಮೈನ ನಾಟಕಾನ್ನಿ ಮೇಲೆ ಅಂದಿಸ್ತೋಂದು ಕಲಾಭಾರತಿಗಳು ವಿಶಾಖ ಮ್ಯೂಸಿಕ್ ಅಂಡ್ ಡ್ಯಾನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಪ್ರತಿ ನೆಲ ಮೊದಲ ಶುಕ್ರವಾರ ನಾಟಕಾಲ లేదా నాటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ కనుమరుగవుతున్న నాటక రంగానికి పునరుద్దీపనం చేయడమే కాక ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అత్యున్నత స్థాయి నియమ నిబంధనలతో ఎవరూ వేదెత్తి చూపించలేని విధంగా ఆంధ్ర నాటక రంగానికి ధృవతరగా చెప్పుకోదగ్గ మహనీయులు శ్రీ రావుజీ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ఆహ్వాన నాటక పోటీలను నిర్వహించి ఆ సంవత్సరం రాష్ట్రంలో వేరు వేరు చోట్ల ప్రదర్శింపబడ్డ అత్యుత్తమ నాటకాలను విశాఖ నాటక ప్రేరకు అందిస్తున్న విషయం చెరిత చేరవడమే అయినా ఈ సందర్భంలో అందరికీ మరొకసారి తెలపడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఆదరణ తగ్గిపోతున్న తెలుగువారికే సొంతమైన పద్య నాటక ప్రదర్శనను ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసి తెలుగు భాషాభిమానాన్ని తెలుగు పద్యం మీద మక్కువను సాటి చెప్తోంది విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ. సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ నాటకం శక్తివంతమైనది. నాటకం జీవితానికి ప్రతిబింబం వంటిది. నాటకం ఆకర్షణీయమైనది. నాటక రంగం ప్రారంభ దశలో సంస్కృత రూపకాల రూపంలో ఆంధ్రదేశానికి పరిచయమైన తెలుగు నాటక ప్రదర్శన 1880లో ఆధునిక పద్ధతుల్లో జరిగింది. 1883లో శ్రీ వటాది సుబ్బరాయుడు గారు రచించిన వేణి సంహారం తొలి పూర్తి తెలుగు పద్య నాటకం. 150 సంవత్సరాల తెలుగు నాటక రంగంలో ఎందరో మహానటులు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు. పద్య నాటకం తెలుగు వారి ప్రత్యేకత. పద్య నాటకం సంగీత సాహిత్య సంపదకు ఉన్నతిని కల్పించింది. కవిని శాశ్వతిని చేయటమే కాక జనబాహుళ్యంలోనికి తీసుకెళ్ళి కళ కళ కోసం కాదు ప్రజల కోసమే. ఈ సామాజిక స్పృహ విజ్ఞాన వినోదాలను అందించే నాటక కళ కొనసాగాలంటే ప్రతిభావంతమైన నటబృందాల కృషి ప్రభుత్వ చేయూతతో పాటు మనలాంటి వారి ప్రోత్సాహం నిండుగా ఉండాలి. ఈ ప్రక్రియను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి ఈ సంవత్సరం ఉత్సవాలకు సముచితంగా వీడ్కోని చెబుతూ మీకు అందిస్తున్నాం శ్రీ సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ వారి శ్రీనాథుడు పద్య నాటకం. ఖండాంతర ఖ్యాతి నాటించిన దర్శకులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి దర్శకత్వంలో విశ్వవేదికలపై తన మృదు మధురగానంతో నటనా కౌశలంతో ప్రేక్షకుల మనోమందిరాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న గాన గంధర్వ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీనాథుడుగా పలు దశాబ్దాలుగా తన నటనా వైదుక్ష్యంతో విశేష కీర్తిని ఆర్జించిన డాక్టర్ జీవి రామకృష్ణ శాస్త్రి మొదలైన ఉత్తమ నటులు వివిధ పాత్రలకు ప్రాణం పోయాగా మీ ముందు నేడు ప్రదర్శింపబడుతోంది శ్రీనాథుడు పద్య నాటకం. ఈ నవసభరితమైన నాటకాన్ని వీక్షించి ఆనందించేసిన విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ సభ్యులకు నాటకాభిమానులకు నటులకు దర్శకులకు ప్రయోక్తలకు రచయితలకు కళాభిమానులకు ప్రదర్శననీయమైన శ్రీ సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ వారి బృందానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వారు వీరు అన్నయ్య ప్రాజ్ఞులు విజ్ఞులు రసజ్ఞులు అయిన సభాసదులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ కనువిందు చేయను. కవి సార్వభౌముని జీవిత కథా విశేషాలను ఆవిష్కరించే ఈ నాటకాన్ని మీకు అందించడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వారు స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం వారు, వదాన్యులు, కళాభిమానులు, కళా పోషకులు అయిన స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మన గౌరవతిగా రావాల్సి ఉన్న శ్రీ పి సురేష్ కుమార్ గారికి కృతజ్ఞతాంజలు సమర్పిస్తున్నాను. నిరంతర విధి నిర్వహణలో అప్రమత్తమై విశాఖ నగరాన్ని శాంతియుతంగా ఉంచడానికి అహర్హం కృషి చేస్తూ మన కార్యక్రమాల తీరుతెన్నులను చూసి సంభ్రమాశ్చర్యచకులై మన మీద ఉన్న అపార వాత్సల్యంతో ముఖ్యతిథిగా విచ్చేయటానికి అంగీకరించి అని వారి కారణాల వల్ల సకాలంలో రాలేకపోయి మధ్యలో మనతో పాటు చేరుకున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎన్ సాంబశివరావు ఐపీఎస్ గారికి
ఎనమ్రంగా ముందుగా నమస్కరిస్తూ వారు వచ్చిన తర్వాత వారికి ఆహ్వానిస్తాం. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు శ్రీ సిఎస్ఎన్ రాజు గారిని, అకుంఠిత కార్యదీక్షాతత్పరులు, సహస్రచంద్ర దర్శన పుణ్యమూర్తులు, కళావుల భారత ఆవిర్భావానికి మూల పురుషులలో ఒకరు, నిత్య విద్యార్థి, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శిగా విశేష సేవలందించిన శ్రీ సిసల గోపాల శాస్త్రి గారిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. నేటి నాటక దర్శకులైన శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ట్రస్టీ శ్రీ డివి సుబ్బారావు గారిని, శ్రీ వాదిలాల సీతారామయ్య గారిని, శ్రీ టిఎస్ రాజేశ్వరన్ గారిని, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నాటక విభాగం ముఖ్యులు శ్రీ సుందర ప్రభాకర్ రావు గారిని, కార్యదర్శి శ్రీ రాంబాబు గారిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఎస్ రామ్గోపాల్ గారు, ట్రస్టీ ఎస్ రామ్గోపాల్ గారు, శ్రీ సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ వారి శ్రీనివాసులు పద్య నాటకం కొద్ది క్షణాల్లో ప్రదర్శింపబడుతుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన. అహర్నిశం అనేక దౌతౌ భక్త ఏకదంతము భాస్మహే, ఏకదంతము భాస్మహే.
శ్రీ సత్యసాయి కళానికేతన్ సమర్పించు పద్య నాటకం శ్రీనాథుడు. ఇంతకీ సంస్కృతం
సంగీతంలో గాఢపాకమైన హర్ష నైషితాన్ని మీరు యథాతథంగానే అనువాదం చేశారా? నా ప్రణాళిక వివరిస్తాను మహారాజా. మూల గ్రంథంలోని శబ్దాన్ని అనుసరించాను, అభిప్రాయాన్ని గుర్తించాను, భావాన్ని దృష్టిలో పెట్టుకున్నాను, రసాన్ని పోషించాను, ఔచిత్యాన్ని ఆదరించాను, అనౌచిత్యాన్ని పరిహరించాను. మీ కావ్యరచన ప్రణాళిక వింటేనే మాలో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుంది. మహాకవి, ఏది ఒక రసవద్ఘట్టాన్ని సభాసదులకు వినిపించండి. తప్పక వినిపిస్తాను మహారాజా. నైషధం నలదమయంతుల కథ. నిషద దేశాధిపతి నలుండి విదర్భరా కుమారి దమయంతిని ఒకటిగా చేయాలని హంస రాయవారం నడిపింది. ఈ సందర్భంగా దమయంతి దగ్గరకు వచ్చిన హంస ఈ విధంగా సరసోక్తులు చెరోక్తులు ఆడటం మొదలుపెట్టింది. దమయంతితో అంటోంది ఆ హంస, చదలేటి బంగారు జలరు భోజనములు మాకు సత్యలోకము దాక సకల లోకములు ఆటపట్టులు మాకు అబ్జవదనా. శతంజీవ శతంజీవ ఆ చంద్రతారార్కం వంశాభివృద్ధి రస్తు. మీది అమోఘమైన ఆశీర్వచనం, వెలకట్టలేని గ్రంథాన్ని నాకు సమర్పించారు, నా జన్మను తరింపజేశారు, మా కులకీర్తి చంద్రికలు ఆ చంద్రార్కం వర్ధిల్లేలా చేశారు. మీ వల్లను కదా మా జన్మలు చరితార్థమయ్యాయి. మహాకవి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? రవీంద్ర, ఈ ఆసనంపై ఆసీనుడు కాదు ఇక్కడ మహామంత్రుడైన మీ ఆసనం మీదనా సింగరామాచ్య? సింగరామాచ్యుడు ఔషధ పొందించి అది మీకు ఉచితాత్మని అంత ఈశ్వరానుగ్రహం. ఎవరక్కడ? ఈ బ్రాహ్మణోత్తములందరినీ సముచిత రీతిని సత్కరించండి. ఇప్పటి వరకు నైషితం విద్వదోషితం అనే నారుడు, అది ఆంధ్రీకరణతో నైషితం విద్వదముఖంగా మారుతుంది. మహాకవి, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఈ శుభగడియంలో మాకిష్టమైన పద్యాన్ని ఒక్కసారి నీ నోట పెట్టి కొండవీటి మీద పద్యమా మహారాజా? కొండమీటి వేసు పచ్చిమే.
కవివరేణ్యుల నోట ఆ పద్యాన్ని విన్నప్పుడల్లా శరీరానికి ఏదో నూతన శక్తి కలుగుతుంది. పదమస్తకం శరీరం రోమాంచితమవుతుంది, సమరోత్సాహం రేకెత్తుతుంది. ఒక్కసారి మీ నోట ఆ పద్యాన్ని వినిపిస్తండి. ఆజ్ఞ ప్రభు. Thank you.
ఇది యథావిధిగా జరగాల్సిందేనా? మీ స్వామిని మీరు సేవించుకుంటున్నారు, నా స్వామిని నేను పూజించుకుంటున్నాను. ఏ శ్రీదేవి, నీ చిలుకని వాగ్దేవుడు చేసినట్టున్నావు. అదంతా పుంభావ సరస్వతులైన మీ ప్రభావం స్వామి. మీరు పాదం మోపిన చోట పామరుడైనా పండితులు అవ్వాల్సిందే. మా అక్క చెప్పిన మాట సత్యం బావగారు. పూలకు కట్టిన నరకు కూడా పరిమళ మోపినట్టు. సదా మీ సన్నిహితం వల్ల నేను కూడా నచికేతోపాఖ్యానం అనే కావ్యానికి వికారం. అవిక్షణమస్తు. ఆ కావ్యాన్ని సంపూర్ణంగా చూడాలని నేను ఎదురు చూస్తున్నాను దుర్గన్న. మీరు ఎంతగా ఎదురు చూసినా ఆ కావ్యాన్ని ముందుగా చూపించేది మా అక్కగారికే. మా మీద అలక దేనికి? అలక కాదు బాబు, అలా మీరిన భయం. భయం దేనికి దుర్గన్న? నైషధంలో మీ పద్యాలు విన్నాక మీ ముందు నా పద్యం వినిపించడం సాహసమే. ఏమైనా మీ నుంచి ఆ కావ్యాన్ని అంకితం పొందిన సింగరామాచ్యులు అదృష్టవచ్చు. జయీభవ విజయీభవ. మీ దర్శనార్థం సింగరామాచ్యుల వారు నిశ్చయించున్నారు కవీంద్ర. సింగరామాచ్యుల ఇక్కడిక? సరే నువ్వు వెళ్ళి దగ్గరన్నా తులసి. మీరు వెళ్ళి అమాచ్యుల వారిని సగౌరవంగా తీసుకురండి. కొండవీటి సామ్రాజ్య విద్యాధికారులకు ప్రణామాలు. అభ్యుదయ రెండు కవి రండి సింగరామాచ్య హాస్యనటు వెళ్ళి. ఇప్పుడే మీ ప్రస్తావన వచ్చింది, మీరు చిరాయువులు కాగలరు. మీది అమోఘమైన ఆశీర్వచనం. మీరన్న ఆ చిరంజీవత్వం నాకు కాక ఈ కొండవీటి సామ్రాజ్యానికి ప్రసాదించండి మహాకవి. ఇప్పుడు కొండవీటి సామ్రాజ్యానికి వచ్చిన కొరత ఏమిట అమాచ్య? ఉంది కనుకనే మీ సన్నిధికి వచ్చారు. ఈ స్థితిలో మీ మంత్రాంగమే కొండవీటికి అంద కావాలి. ఏమైంది అమాచ్య? ఈ కొండవీటి సామ్రాజ్య విద్యాధికారిగా ఆస్థాన కవిగా మీరు ఒక రాచకార్యం చేయవలసిన అవసరం వచ్చింది. నేను నిర్వహించాల్సిన రాచకార్యమా? అవును. మీరు లోకజ్ఞులు, మీ లోకజ్ఞతతో ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరు. అయినా మంత్రాంగం నేర్పడం మీ వంశానికి కొత్తేమీ కాదు కదా. మీ తాతగారు కమలనాభామాచ్యులు ప్రతాపరుద్రునికి మంత్రాంగం నేర్పి వాసికెక్కారు. మీ తండ్రి గారు మారణామాచ్యులు. సరే సరే, మీరొక్కరే ఈనాటి వరకు సరస్వతి ఉపాసనలో ఉండిపోయారు. ఇప్పుడు మీరు కూడా మీ తాత తండ్రుల బాటనే నడవాల్సిన రాచకార్యం ఏర్పడింది కవీంద్ర. ఏమిటా రాచకార్యం? చెప్తా. ఇటు మన కొండవీటికి అటు మన శత్రురాజులు పరిపాలించే రాతకొండకు మధ్య కృష్ణా జలాలు కృష్ణలంకలే సరిహద్దులుగా ఉన్నాయి. ఆ సరిహద్దుల్లో అనుక్షణం కొండవీటికి రాతకొండకి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. లంకల్లో సేనలు పోరాడుతూనే ఉన్నాయి. అవును, మన అమావాస్య నాడు చీకట్లో కృష్ణవేణి లంకల్లో ఉన్న మన సేనల మీద రాతకొండ వారు అమాంత విరుచుకుపడ్డారట కదా. అదంతా గతం. ప్రస్తుతాంశం ఏమిటంటే ఇటీవల బహమనీ సుల్తానులతో యుద్ధం చేయలేక రాచకొండ వారు విజయనగరానికి సంకేతాలు పంపుతున్నారు, వారి సాయాన్ని అర్థిస్తున్నారు. విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో హరిహరరాయులు బుక్కరాయులు స్థాపించిన ఆ విజయనగర సామ్రాజ్యం ఈవేళ ప్రౌఢదేవరాయల వారి పరిపాలనలో దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ స్థితిలో రాచకొండ వారు కనుక విజయనగరం వారితో చేయి కలిపితే మనకు ప్రమాదం పొంచి ఉన్నట్టు. మన సేనలో ఎంతమంది ఉద్యోగులున్నా విజయనగరం వారితో రాచకొండ వారు చేతులు కలిపి మన మీద దండయాత్ర చేస్తే అది మనకు గట్టు సమస్య. మనం ఆ పొత్తులు నివారించలేమా? నివారించాలి. మీరు తలుచుకుంటే అది అసాధ్యం కాదు. లేదా ఎలా అమాచ్య? మీరు విజయనగరం వెళ్ళి ప్రౌఢదేవరాయల్ని మెప్పించి రాచకొండ వారికి వారికి మైత్రి చెడగొట్టినట్లయితే మనకి గంధం గడిచినట్టు. అమాచ్య, ఇక్కడ కొండవీడి విద్యాధికారిగా నా మాట చెల్లుబాటు కావచ్చు, కానీ హంపి విజయనగరంలో ప్రౌఢదేవరాయల దర్శనం లభిస్తుందా? ఒకవేళ దొరికినా రాయల్ని విప్పించవచ్చు, ధనరాశుల్ని పొందవచ్చు, కానీ రాచకార్యం నెరవేరుస్తాడా ప్రౌఢదేవరాయలు? ప్రౌఢరాయలు మీ మాట కాదనండి. ఎందుకంటే మీ ప్రతిభా పాఠవాలు కవితా పరిమళాలు కేవలము ఈ కొండవీటి సీమకే పరిమితం కాలేదు. హంపి విజయనగరంలో కూడా మీ గ్రంథాల వ్రాత ప్రతులు చాలా గృహాల్లో కనిపిస్తున్నట్లు మన చారుల వల్ల తెలిసింది. అమాత్యుల వారు అన్ని విషయాలు సేకరించే వచ్చారన్నమాట. సేకరించడమే కాదు,
రాజులు అనుజ్ఞ కూడా తీసుకుని వచ్చారు. మహారాజుల వారు ఈ రాజకార్యం మీద వెళ్ళమని నన్ను ఆజ్ఞాపించారా? ఆజ్ఞాపించలేదు, అభ్యర్థించారు. ముక్కలు చెక్కలవుతున్న కొండవీటి సామ్రాజ్యాన్ని కాపాడమని మిమ్మల్ని ప్రార్థించారు. సరదరా, ప్రభువును ఆజ్ఞాపించాలి, వారి పాలనలో ఉన్న ప్రజలు దానిని అమలు పరచాలి. అమాత్య, నేను విజయనగరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభు భక్తి శ్లాఘనీయం, వెంటనే మీ విజయనగర ప్రయాణానికి ఏర్పాట్లు కావిస్తారు. కానీ ఈ ప్రయాణంలో ఒక ప్రతిబంధకం ఉంది అమాత్య. ఏమిటి దిక్కుగన్నా? ప్రౌఢరాయల ఆస్థానంలో డిండిమబట్టు విద్యాధికారిగాను పండిత మండలిలో ప్రముఖుడుగాను ఉన్నాడు. అతడు బొమ్మిని తిమ్మిది తిమ్మిది బొమ్మిని చేయగల ప్రజ్ఞావంతుడు. అతను అక్కడ పీఠాధిపతి. ఇంత సులువుగా రాజదర్శనం కానిస్తాడా? ఆ మాట నిజమే. కంచు ఢక్కలను రోగిస్తూ విజయనగరపుర వీధుల్లో సంచరిస్తూ ఉంటాడట. మన ఆస్థానంలో ఉన్న వామన భట్టపాడుల వారు కూడా అతని చేతుల్లో పరాజయాన్ని చెబుతూచారని విన్నాం. అవును, వకాసురుడు రోజుకో మనిషిని తిన్నట్టు రోజుకో పండితుల్ని పెళ్లి చేయడమే ఆ నిండుమని కేళే వినోదం. అతనికి కవి సార్వభౌముడనే బిరుదు కూడా ఉంది. అతని గురించి మనం ఆలోచించాలి. అతని బిరుదలకు అతని దిండుమధ్వనులకు భయపడి ప్రభు కార్య నిర్వహణకు వెనుకడుగు వేస్తామా దుర్గన్న? అంతా సరస్వతి కటాక్షం. ఏ విఘ్నం లేకుండా ప్రౌఢరాయల దర్శనం లభిస్తే కార్యం సాధించినట్టు. అలా కాక ఒకవేళ డిండిముడి అడ్డుపడితే ముందు అతని గర్వం ఖర్వం చేసి ఆ తర్వాత ప్రౌఢరాయల్ని కలుస్తాను. అమాచ, రేపటి ఉదయాన్నే మా ప్రయాణానికి ఏర్పాట్లు కావించండి. ధన్యోస్. ఎవరక్కడ? ప్రభు కొండవీటి సామ్రాజ్య విద్యాధికారులైన శ్రీనాథ భట్టారు సతీ సమేతంగా శిష్యులతో సహా హంపి విరూపాక్ష స్వామి దర్శనానికి విజయనగరానికి వెళ్తున్నారని సకల రాస మర్యాదలతో ప్రయాణానికి సిద్ధం కానివ్వండి. ఈ రాజకార్యమని పరులకు తోకరాదు కదా అందుకని. నిన్న మీరు మీ ఆసనం మీద కూర్చోబెట్టినప్పుడే ఇలాంటిది ఏదో ఆలోచన మీ మనసులో వెతుకుతోందని ఊహించారు. నా ఊహ నిజమైనదేనని అమాత్యులు రుజువు చేశారు. అందుకే రవికాంతనిది కూడా కవి గాంచగలడు అంటారు. నేను ఈశ్వరార్చకుడు, కొండవీటి పాలకులు పరమేశ్వర ఆరాధకులు. మాది ఈశ్వరాను బంధం. ఆ వెండి కొండల రాజే ఈ కొండ వీటికి అండగా నిలబడతాడని ఆశిస్తాను. అరుణగిరినాథులు ఏం చేస్తున్నారు? వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వచ్చండి. వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వచ్చండి. ఆ గ్రేట్ ఇంటి మతాడన అతి దోమత్తల దోషణం. వినయంతో వినమురులకండి. ఎవరైంది తలపాగతి? దిండిపల్లి వారు వస్తున్నారు. అది పద్ధతి. వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వంచండి. వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వంచండి. అది పద్ధతి. మహాగౌలకు పాదాభివందనం చేయి. మహాగౌల ఆశీర్వాదం పొందండి. వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వంచండి. వినయంతో వినమురులకండి, తల పాగాలు తీసి తల వంచండి. అగ్రే డిండిమ తాడనం నగర పాలకులకు అప్పచెప్పండి.
మహాకవుల మార్గానికి అడ్డు తగిలాడని చెప్పండి. నాకు ఇక్కడ నియమ నిబంధనలు తెలియవు, నేను ఈ నగర పౌరుణ్ణి కాదండి. తెలియవు, తెలుసుకోవాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకో తర్వాత చెప్తాం, ముందు తలపాగా తీయండి. తలపాగా ఎందుకు తీయాలి? ఎదురు ప్రశ్నలు వేయద్దు, చెప్పింది చేయటమే. మర్యాదగా తలపాగా తీసి తల వంచు. ఆ సర్వేశ్వరుని ముందు తప్ప అన్యుల ముందు నేను శిరస్సు వంచను. వారు కుంభావ సరస్వతులు, మహాకవులు, అరుణగిరినాథులు. అరుణగిరినాథులు మీరేనా? మహాకవులకు ప్రణామాలు. బాగా బాగా తలపాగా తీయమాయా. తలపాగా ఎందుకు తీయాలి? వారు మహాకవులు కనుక. మా గురుగారు మహాకవులే, నేను కవులే. కవునా? పరదేశులు కదా, వారి సీమన కవి అనగా నీటి కాకి అని అర్థమేమో. ఏమి సెలవిచ్చారు? వారు కవి సార్వభౌములు, ఇంటిమిల వారు, మర్యాదగా పక్కకు తొలగు. మేము కవి సార్వభౌములమే. నువ్వు కవి సార్వభౌముడివా? అవును, సార్వభౌముడినే. మరి నీ బృదమునేవి? ఏవి? శాసనమునేవి? ఏవి? అసలు బిరుదము అంటే నీకు తెలియనా? తెలియనా? మేము కొండవీటి విద్యాధికారులు. ఒకరికి శాస్త్ర పరీక్ష చేసి దాన శాసనములు, బిరుదములు లిఖించుట మా అలవాటే. మేము మా బిరుదములను విద్యానగరం వెలుపల నిక్షిప్తపరిచి వచ్చినాము. అలా ఎందుకు దాచుకోవడం? అలా ఎందుకు దాచుకోవటం? అది సరస్వతీదేవి ఆజ్ఞ. తరువున గాండివం విడడ ధర్మజునా కిరీటి వాత్సరసి జనేత్రయానతి విచారము చొప్పున గర్వహీనతం మరలి తెలుంగు భూమిక సమాన గతింపని పోవు వాడనై. బిరుదులు నారివాగు కడబెట్టి బిరుదులు నారివాగు కడబెట్టి సత్కవి సార్వభౌముడం సత్కవి సార్వభౌముడం. నీవు సత్కవి సార్వభౌముడివా? అవును, సార్వభౌముడినే. ఆహా, పిట్ట కొంచెము కూదఘనమంటే ఇదే. ఇదిగో ఇద్దరు సార్వభౌములతో ఈ సాహితీలో నాకు పని లేదు. నేనున్నాను చాలు, నువ్వు శిరస్సు వచ్చి తరిగా. వయోవృద్ధులని శిరస్సు వంచమందురా, అందుకు ఇదివరకే ప్రణమిల్లినారు. జ్ఞాన వృద్ధులందురా శాస్త్ర పరీక్ష జరగనిదే తల వంచే ప్రశ్నే లేదు. నీవు నా శాస్త్ర పాండిత్యాన్ని పరీక్ష చేయదువా? కొండవీడి విద్యాధికారిగా కవి పండితులను పరీక్షించుటే నా వృత్తి. ఏమిది అహంకారం? ఎవరు ఎట్లా దిగ ప్రసంగము చేయుతున్నావో నీకు తెలియరా? నేను రాజదర్శనం కోరి వచ్చిన వాడు. ఆస్థాన కవుల వివరాలను ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? అంటే తెలిసే ఈ మహాకవిని అవమానిస్తున్నావన్నమాట. నీ బోటి పుర్ర పండితుడికి రాజదక్షణం ఎన్నటికి లభించదు, లభించదు, లభించదు. గురువర్య, సోత్కర్షులు ప్రకటించుకుని ఈ అల్పునితో మనకు పని ఎలా? బయలుదేరండి. పదండి పదండి గురుదేవ. ఈ గిండి మీద తలపడడానికి నీకు శక్తి చాలు. నీవు నాకు సరిదోడివి కాదు. ప్రథమ ప్రథముగా నిన్ను క్షమిస్తున్నాను. తొందరగా కొండవీటి కోటకు చేరుకు. అది నీ ప్రభువుల యశస్సుకు, నీ విద్యాధికారి పదవికి కళంకం చేస్తుంది. ఆ గ్రేట్ ఇండి మతాడనం అది ఇదో ఉంది. Thank you.
ఈ డిన్నిమినితో తలపడడానికి నీకు శక్తి చాలదు. అర్థకుడివి, నీవు నాకు సరిదోడివి కాదు. ప్రథమ తప్పిదముగా నిన్ను క్షమిస్తున్నాను. తొందరగా కొండవీటి కోటకు చేరుకో, లేదా అవమానము మూటగట్టుకోవలసి వస్తుంది. అది నీ ప్రభువుల యశస్సుకు, నీ విద్యాధికారి పదవి కళంకం తెస్తుంది. ఆ మీ హరమ్రంథమును ఇదివరకు ఏదో చదివింది, రెండు
ప్రమాదం అంటే ప్రమాదం అంటే తమిళంలో అద్భుతంగా ఉంది అని అర్థం. అవునదా మీరు రా ఒక పద్యంలో ఇక్కడి మహావి రూపాక్ష స్వామిని ఈ కర్ణాటక దేశ సౌభాగ్యానిగా కీర్తిస్తా, మీ ఆసు కవితా పానవాన్ని ప్రదర్శించమన్నా కోరుతా ఉన్నాను. మొమ్మకవులు కోరదగిన కోరికనే కోరారు. మహారాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు, కవిరాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు. ఏమైనా ఆ శారదాదేవి మమ్మల్ని అనుగ్రహిస్తుందని ఆశిస్తూ పద్యం చెప్తాను కవీంద్ర. విరూపాక్ష బహు పంపా విరూపాక్ష బహుజట అజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు పంపా విరూపాక్ష బహుజట అజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచి ఘట గంభీర కుమ కుమారంభములకు కలసాపుర ప్రాంత కదళీ వరాంతర ద్రాక్షలతా ఫలస్తవకములకు కర్ణాటకామిని కర్ణ హాటక రత్న తాటంక యుగ తాళ తల్యములకు కర్ణాటకామిని నిర్నిబంధ నిబంధమైన నయు కవిత తెలుగులను సంస్కృతం పున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్రరాయ భూపాల వరుని సమ్ముఖం పున దయజోడు విజయోస్తు కవికుల కనుక విజయోస్తు. మీరు రాజవీధిలో ఆ చిండిముడితో తలపడ్డారు అని వినే అతనికి మరో బలిపశువుగా దొరికిందని భావించింది. కానీ మీ సంస్కృత పద భూయిష్టమైన కవితాధార విన్న తరువాత మీ ఇద్దరుగా తలపడితే ఈ సాహితీ లోకంలో అది ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుందని చూస్తూ ఉండాలి. ఆశువులోనే ఇంత ప్రజ్ఞ కనబడిస్తే విజయం మీ ఆశీర్వాదం మమ్మల్ని ఒడ్డెక్కించగలరని ఆశిస్తున్నారు కవీంద్ర. ఆశీర్వదండి. నేను మీకు ఒక విషయము మనవి చేయాల్సినది ఉన్నది. ఏమిటని సుఖవి? దిండ్యమునకు ఇతరులను అవమానించిన ఒక జాడ్యము ఉన్నది. ఆ జాడ్యములకు చికిత్స చేయటకు తగిన ధన్వంతరిగా ఇంటి వరకు దొరకలేదు. దిండ్యముని దీపనాలి అంటే న్యాయ వైశేషిక వ్యాకరణ శాస్త్రములలో పాండిత్యమా ఉండాలి. అలంకార శాస్త్ర అవగాహన అతి ముఖ్యమా. మా బావగారు శ్రీనాథ భట్టారు మీరు చెప్పిన విద్యలే కాక అష్టవిధ ప్రాథమిక భాషలు అభ్యసించారు. శాస్త్ర భారంగు కృష్ణ యజుర్వేదం క్షుణ్ణంగా వల్లించి శ్రౌత ప్రయోగం కూడా నేర్చినారు. అప్పుడియా మీరు దాన్ని తగిన జోడి. మీరు ఒక చూడి మా వీటికి దేవతార్చనగా రావలేను, మీరు మా ఇంట సాపాటు చేసిన గానీ మాకు తృప్తిగా ఉండదండి. అలాగనే సత్యవి దిండములతో వాదం జరగ వరకు మీకు ఇందే ఉండవలేదు కదా. తగిన సమయం చూసుకొని తప్పక వచ్చారు. కొత్త కావ్యములు ఏమైనా కూర్చున్నారా? ఈ మధ్య ఇక్కడికి యాత్ర చేయిస్తూ హంపి విరూపాక్షుని స్తుతిస్తూ ఒక కావ్యము వ్రాసింది. దానికి మానసోల్లాసమని నామకరణం ఇచ్చింది. తమపోటి రసహృదయులు చదివి అభిప్రాయములు తెలిసినట్టు కృతార్థుడు నగుదును. సంస్కృత భాషయే కాబట్టి తమకట్టే ఇబ్బందిగా కూడా తోచదు. ప్రతి ఒక దాని ఇచ్చినతో మేముగా పరిశీలించడానికి అవకాశమా ఉండును. మా వద్దకు ఇతర పండితులు కూడా అవలోకించవచ్చు కదా. రండి దుకనా. మానసోల్లాస కావ్య ప్రతిని బొమ్మకవుల వారికి అలాగే మానసోల్లాసమా? దాని పేరు వింటేనే మనసుకు ఉల్లాసం ఒకతున్నాడప్ప. మానసోల్లాసం
మరి ఇంక సెలవు నాన్న వరిగా రొంబ నండి వాళ్ళు మీ
సమక్షములు నిరూపించవలన నరుడిగిరినాథుల్ని కోరుతున్నారు. వారు గ్రంథంలో దోషం నిరూపించిన ఎడల నేను వారి పాదాల వద్ద సాష్టాంగపడి జీవిత పర్యంతం కవితా వ్యాసంగం విరమించగలవాడు. వాగ్దేవి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు వ్రాయి తులసి. ఒకవేళ అరుణగిరినాథుడు నా గ్రంథంలో దోష నిరూపణ చేయలేనితో వారు దర్పంతో పురవీధుల్లో ఊరేగుతున్న కంతు ఠక్కను మాకు సమర్పించవలసి ఉంటుంది. విద్యానగరం విద్యలకు నిలయమని, విద్యను గౌరవించడంలో విజయనగర ప్రభులు స్వప్రభేదాన్ని పాటించరని, మీ యశస్సు ఆ చంద్ర తారత్వం వర్ధిల్లుతుందని ఆశిస్తాను. ఇక స్వవిషయం. తంబు సూపి భరతలంబుపై తిరుగాడు కవి మీద కానిన కవచమే దుష్ప్రయోగంబుల దొరకని చెప్పడు కవి శిరస్సున దాని కాలు సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు కవి రొమ్ముల గాని కాల్చి విడువ చదివి చెప్పక నేర్చి సభయందు వెలసిల్లు కవి నోరు గాని దంత కవులకు వలువైన ఇంటి మగడ కవుల వాదంబు మీద వెంటగలిగనే నన్ను పిలిపింపు మాస్తాని లక్షణోమేంద్ర ప్రముఢరాయ క్షితీంద్ర సావధానులు కండి. మీ శిష్యుల ఉద్ధతులు చూస్తూ ఉంటే నన్ను ఎందుకు నిలబడలేదా అని ప్రశ్నించేలా ఉన్నాడు. అంత మాట ఎందుకు లేండి. ఆస్థాన కవులకు వారు చూపే గౌరవం అది నిజమే కావచ్చు, కానీ ఈరోజు మీరు ఇక్కడికి ఆస్థాన కవుల హోదాలో రాలేదు, వాదానికి వచ్చారు. కనుక ఇప్పుడు ఈ అర్భటాలు పటాటోకాలు అంత అవసరం లేదని నేను భావిస్తున్నాను. అది సరే, బహుశా మీరు గ్రహించే ఉంటారు, రాయల వారికి లేఖ వ్రాసింది సామాన్యుడు కాదు, కొండవీటి సామ్రాజ్య విద్యాధికారి. మీరు కనుక ఆయన గారి చేతిలో ఓడిపోతే విజయనగర సామ్రాజ్య సాహిత్యలోకం యావత్తు కూడా తల దించుకోవలసి వస్తుంది. కనుక మీరు ఈ చర్చను తేలికగా తీసుకోవద్దు. అబ్బా, తేలికగాక ఇందులో బరువేమున్నది. రాయల వారు కవి పండిత పక్షపాతి కనుక ఇంతవరకు వచ్చిన సరి సరి, ఇంతకీ మీరు శ్రీనాథులు వారు రాసిన మానసోల్లాస కావ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారా అరుణగిరినాథ? పరిశీలన పత్తికాయ. ఉమ్మకముల ద్వారా కావ్యం నాకు చేరింది. నా శిష్యుడెవడు 4 శ్లోకాలు తడపడుతూ చదివాడు. కాదలేదు, అడుగడుగున వ్యాకరణ దోషాలు. ఏమయ్యా ఉమ్మకవి అంతేనా? దినమోదుగా రుచి అడగడం ఎందుకప్ప? అంత చర్చలలో తేలగలదు. శ్రీనాథులు వారు ఆ గ్రంథ ప్రతిని నాకే కాదు విద్యానగరంలో ఉన్న కవి పండితులందరికీ దాన్ని ఇస్తుంది. చంద్రబోసు క్రియాశక్తులు వారికి కూడా ఇస్తుంది. ఈ కావ్యాలన్నీ శ్రీనాథులు మీకు పంపాడా? రాజాధిరాజ, రాజమార్తాండ, విజయనగర సామ్రాధీశులు, శ్రీ 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 ప్రౌఢదేవరాయలు విజయం చేస్తున్నారు. జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ.
భారతీయ పరిషత్తుకే ఓ అగ్ని పరీక్ష ఎదురైంది. కొండవీటి విద్యాధికారి రచించినటువంటి గ్రంథాన్ని అరుణగిరినాథుల వారు తప్పుల తడక అని విమర్శించడం చేత ఈ వివాదం తలెత్తింది. శ్రీనాథుల వారు మాకు విన్నపాన్ని పంపారు. మామూలుగా ఒక సామాన్య కవి విన్నపాన్ని పంపించినట్లయితే అది వేరే విషయం, కానీ ఇతను మహోన్నత ప్రజ్ఞాశాలి. మరుతరాడు చరిత్ర, తాలివాహన సప్తసతి, శృంగార నైషధము, హర విలాసము వంటి మహోత్కృష్ట గ్రంథాల సృష్టికర్త. విద్యానగరం విద్యలకు పెద్ద పీట వేయాలనే మా పెద్దల అభిమతాన్ని గౌరవిస్తూ వారి విన్నపాన్ని స్వీకరించడం జరిగింది. శాస్త్ర చర్చలకు మరి దిండిమల వారు సిద్ధమేనా? మేము సిద్ధమే మహారాజా, కానీ విన్నపం పంపిన వ్యక్తి రాలేదే. శ్రీనాథుల వారు రాలేదా? రాలేదు, తోకముడిచి పారిపోయి ఉంటాడు. ఆడపిల్లల మీద ఆటగాది కవితలు చెప్పి అర్హకులకు ఆస్థానములో శాస్త్ర పరీక్ష చేస్తే కరచండి మహారాజా. ప్రభువులు వారుగా మన్నించవలను. శ్రీనాథులు వారు వచ్చి చాలా చేపైనది. వారు ఒక కవిగా గాక వారిగా సభా ప్రవేశం చేయనున్నారు గనుక ప్రభువులు వారి అనుమతిగా లేకుండా సభలో ప్రవేశించడం ఉచితము కాదని మేము తిరుగుకోసమో ఎదురు చూస్తామని ధ్యాన మందిరంలో ఉన్నారు. అలా వారి వినయమో వివేకమో కొనియాడదగినది. వాదిగానే సభా ప్రవేశం చేయమని వర్తమాన పంపించండి. చిత్తం. గురుదేవుడు చంద్రభూష క్రియాశక్తుల వారు పండిత పరిషత్తును ఏర్పాటు గావించారని భావిస్తున్నాం. రాయల వారి సూచన మేరకు శ్రీనాథ విరచిత మానసోల్లాస కావ్య గుణదోష నిర్ణయానికి శబ్ద శాస్త్రవేత్తలైన ఐదుగురు వైయాకరులను ఎంపిక చేసి సభలో ఆ ప్రకటన కూర్చోపెట్టడం జరిగింది. సంస్కృత ప్రాకృతాంధ్ర భాషల్లో సమాన కవిత్వం చెప్పగల ఐదుగురు ఉద్దండ పండితులు ఆ కక్షలో కూర్చుని ఉన్నారు. నేను మాధ్యస్థం వహిస్తాను. కర్మ నిర్ణయానికి ఎన్నిక కాబడిన ఈ విద్వన్ మండలి చేత అగ్నిహోత్రం ముందు ప్రమాణాలు చేయించడం కూడా జరిగింది. ధర్మ నిర్ణయం నిష్పక్షపాతంగా జరుగుతుంది దేవరాయ. సముచితమైన ఏర్పాట్లు గావించినందుకు గురుదేవుడికి కృతజ్ఞత. రాజాధిరాజ వీర ప్రతాప రాజపరమేశ శ్రీ 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 ప్రౌఢదేవరాయల వారికి, పండిత మండలికి శ్రీనాథుని నమస్తము అంజలి. స్వాగతం కవిత్ర. ఆ ఉత్సాసనాన్ని అలంకరించారు. ధన్యుణ్ణి మహారాజా. మీ విన్నప లేఖాంశంను పరిశీలించి సమంజసమని భావించి ఈ పండిత పరిషత్తును ఏర్పాటు కావించడం జరిగింది. మీ సాహితీ ప్రయత్నానికి మరోసారి అభినందనలు మహారాజా. మంచిది. గురుదేవులను సాహితీ సమరాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నా. సభ ప్రారంభమవుతోంది. అరుణగిరినాథ, శ్రీనాథ కవి మీ ఉచిత అర్థాలను స్వీకరించారు. ధర్మ నిర్ణయానికి ఎన్నిక కాబడిన విద్వన్ మండలి సావధాన చిత్తులు కావాలి. శ్రీనాథ కవి, మీరు రచించిన మానసోల్లాస కావ్యంలో తప్పులున్నాయని అరుణగిరినాథులు అభిప్రాయపడుతున్నారు. అది కనుక వారు రుజువు చేయగలిగితే మరి మీరు జీవిత పర్యంతం సరస్వతి ఆరాధనకు దూరంగా ఉంటారని ప్రమాణం చేస్తున్నారు. అరుణగిరినాథ, మీరు ఏ ఒక్క దోషములను నిరూపించలేకపోయినట్టు మరి మీ కంచుడక్కను శ్రీనాథుల వారికి సమర్పించడానికి తమ సిద్ధులే కదా? మా కంచుడక్కను సమర్పించడం గౌరవాన్ని వారికి బాధాకాంక్షం చేసినట్టు మా శిరస్సు వచ్చినట్టు. మరి అంతే కదా. అందుకు ఏ గ్రంథమే ప్రాతిపదికగా కాక ఇతర శాస్త్రాల్లో కూడా మేము అడిగిన ప్రశ్నలకు శ్రీనాథుల వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు వాదాన్ని దారి మళ్లిస్తున్నారు. శ్రీనాథులు వారు రాసిన మానసోల్లాస కావ్యంలో తప్పులు ఉన్నాయా లేదా అన్నదే ప్రధానాంశము, కానీ మరి ఏ ఇతర శాస్త్ర చర్చకు అవకాశము లేదు. సభాపతుల వారు మన్నించారు. పూజ్యులు శ్రీ అరుణగిరినాథుల వారు మా మీద వాత్సల్యంతో అన్ని భాషల్లోనూ అన్ని శాస్త్రాల్లోనూ మా పాండిత్యాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. కానీ శ్రీనాథుల వారు అదనపు భారం
మిమ్మల్ని నెత్తిని వేసుకుంటున్నారు. మరొకలైనచో హిందుముల వారు మిమ్మలను ఏ భాషలోనైనా ఏ శాస్త్రంలోనైనా పరీక్షించవచ్చు. అది ఆలోచించుకోండి శ్రీనాథ. సభాపతుల వారి హెచ్చరికకు ధన్యవాదం. ఎందరో మహాకవులు పండితులు మెట్టిన ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించారు శ్రీ 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 ప్రౌఢరాయల వారు. వారికి సాక్షాత్తు గురువులైన మీరు ఈ సాహితీ సమరానికి సభాపతిగా మాధ్యస్థం వహిస్తున్నారు. ఇక ఉపవిష్టులైన కవులందరూ వారి వారి రంగములలో దిగ్దంతు ఇందరి ముందు శాస్త్ర పరీక్ష జరగటం మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఇక కీర్తి అపకీర్తులు అంటారా, అంతా సరస్వతి కటాక్షం. అరుణగిరినాథుల వారు మమ్మల్ని ఏ శాస్త్రంలోనైనా ప్రశ్నించనివచ్చు, ఓడించనివచ్చు. సరే, నా ప్రశ్నల ధాటికి నీవు నిలవగలిగితే నా కంచు ఢక్కను, నాకున్న పిలుపులు నీకు సమర్పిస్తాను. సరేనా? మాకు అంగీకారమే. మంచిది. అరుణగిరినాథ, మీరు చర్చను ప్రారంభించండి. మీరు తెలుగు భాష ఎందు కవిత్వము చెప్తున్నారని విని. మేము తెలుగు భాష ఎన్నే కాదు, సంస్కృతంలోనూ కవిత్వం చెప్పగలం. నా మానసోల్లాస కావ్యం సంస్కృతమే. ఓహో, నీవు సంస్కృత భాష ఎందు కూడా కవిత్వము చెప్పదు అన్నమాట. మరి తెలుగులో నీకు ఏ సాంప్రదాయం? తెలుగులో నాది ఏ సాంప్రదాయం? వేములవాడ భీమల భంగి పుత్తండలీలలో కొక్క మాటు భాషింతు నన్నయ పట్టు మార్గమున ఉభయవాత్రౌఢినొక్కొక్క మాటు వాకృత్తు తిక్కయశ్వ ప్రకారము రసాభిజిత బంధముగనొక్కొక్క మాటు ప్రపంచ పరమేశ్వరుని సూక్తి వైచిత్ర్య భాషాశైలి ప్రౌఢి పలికింప సంస్కృత భాషయం పలుకు నుడికారమున ఆంధ్ర భాషయం ఎవరే మన్ననందు నాకేమి కొరత, ఎవరే మన్ననందు నాకేమి కొరత. నా కవిత్వము, నీ కవిత్వము, నా కవిత్వము నిజము కర్ణాట భాష. ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే ఇది. నేను ప్రౌఢరాయల వారి ఆస్థానంలోకి రాగానే నిజము నా భాష కర్ణాట భాష అన్నారు. రేపు గౌడ దేశము వెళితే గౌడ భాష అంటారు. ప్రభువుల ఆశ్రయం కోసము ఇచ్చకారు పలుకుతున్నాను. కౌలు కదా, నాలుగను ఏలాగైనను త్రిప్పగలరు. నిజము కర్ణాట భాష. మళ్ళీ అదే మాట అంటున్నాను, మీరు తెలుగు కవులు తెలుగులో కావ్యాలు రాశారు, మరి కర్ణాట భాష అంటారేమిటి? మా కవిత్వము నిజము కర్ణాట భాష. శ్రీనాథ కవి, మీరు పదే పదే అదే మాటంలోని ఔచిత్యం ఏమిటో సభాపతుల వారు మన్నించాలి. కర్ణాట భాష అంటే వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట ఇంపైనది. నా కవిత్వము నిజము కర్ణాట భాష. కవిత్వం చెప్పుటకు మీరు ఏ శాస్త్రమే మధ్యం చేశారు? ఆంధ్ర వ్యాకరణ విశేషములు ఒకటి రెండు ప్రస్తావించండి. విశ్వశ్రేయ కావ్యం తమబోష పరికృతే. అట్టే అట్టే, ఇది కావ్య ప్రయోజనం. దీనిని తెలపడానికి వ్యాకరణం పూనుకోనక్కర లేదు. కావ్య ప్రయోజనం తెలపడానికి వేరే ఉత్పట శాస్త్ర అలంకారం ఉంది. అసలు ఉత్పట శాస్త్రం
నేను ఉత్పటాలంకార శాస్త్రాన్ని అధ్యయనం కూడా చేశాను. ఉత్పట శాస్త్రాన్ని అధ్యయనం చేశారా? అవును. అసంభవం. ఇది మా గౌడుల సొత్తు. పూర్వం విశ్వేశ్వరుడని ఆంధ్ర కవి ఉత్పట శాస్త్రాన్ని రవ్వంత నేర్చుకుని సర్వము గ్రహించినట్టు మాతో వాదింప సాహసించను. ఆ వాదములు అతని కళ్ళు తెరిపించి వాడు బాయగట్టి అతని అతని రాజ్యానికి పరుగులు పరుగులు పెట్టించిదివి. సంతోషం. మీరు ఆ ఉత్పటాలంకార శాస్త్రంలోనే నన్ను ప్రశ్నించవచ్చు, పరుగులు పెట్టించవచ్చు. ప్రయత్నించండి. ఇది మాకు హెచ్చరిక. సరే సరే, ఇంకే శాస్త్రం అధ్యయనం చేసినారు? సత్శాస్త్రాలు అధ్యయనం చేశారు. న్యాయ వైశేషికములు చూసినారా? న్యాయ వైశేషికములే కాక సాంఖ్య దర్శనములు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. న్యాయ వైశేషికములు హిమాలయస్థులు కాదు. అందులో మా గౌడు అఖండ ప్రతిజ్ఞావంతుడు. అసలు నీతో వాదించడానికి మా శిష్యులే తాను. నా శిష్యగణంలో ఒకడు వ్యాకరణములో దిట్ట. వేదవ్యాసులకి వ్యాకరణము నేర్పగలడు. ఛందస్సును చెంపు ముక్కలు చేసిన విలాడు. మరొకడున్నాడు వైశేషికములో విశేష ప్రజ్ఞావంతుడు. చాలు. అంటే వీరంతా శాస్త్రవేత్తలు అన్నమాట. కవితా కన్య వీరిని వరించదన్నమాట. ఎందుకు వరించదు? వరించదు. దైవ వ్యాకరణ జ్ఞమే పితరం నప్రాతరం ఛాందసం దూరాత్ సంకుచితి ఏవ గచ్చతి పునఛ్ఛండాల తార్కికం కాణాదే నిపుణం నపూసకమితి జ్ఞాత్వా నిరస్తావలా. అంటే వైశేషికులు నపూసకులయ్యా? రసజ్ఞహీనుల్ని కవితా కన్య కన్నెత్తి చూడదు. కావ్యాలంకారం వెలిగిన వారినే కవితా కన్య వరిస్తుంది. కవితా కన్య మిమ్మల్ని ముద్దగా వరిస్తే సంస్కృతంలో శ్రీహర్షుడు వ్రాసిన నైషదానికి చేర్చి తెలుగులోకి ఎందుకు దింపారు? మీ ప్రతిభ ఏది కనపరచలేదు. నైషధానికి డుమువులు చేర్చారా? సరే, మూల గ్రంథంలోని శ్లోకాన్ని వినిపించమనండి, నా తెలుగు పద్యం చెప్తాను. చెప్పు శిష్య. అది తల్లిమ దేగపుత్ర జనని జరాతుర. తల్లిమ దేగపుత్ర. మహారాజా, నైషధం నల్ల మయంతుల కథ. దశర దేశాధిపతి నలుండి విదర్భ రాకుమారి దమయంతిని ఒకటిగా చెయ్యాలని హంస రాయబారం నడిపింది. నలమహారాజు ఆ హంసను పట్టుకున్నాడు. వదలమని నలుణ్ణి ప్రార్థించింది ఆ హంస. ఈ ఘట్టంలో శ్రీహర్షుల వారు సంస్కృతంలో తల్లి మదేక పుత్ర జననీ జరాసుర అంటూ శ్లోకాన్ని ఆరంభించారు. నేను ఇక్కడ శబ్దాన్ని భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పద్యం చెప్పాను. నలమహారాజుతో అంటోంది ఆ హంస, మహారాజా తల్లి మదేక పుత్రక పెద్ద కన్నులు కానది పూడు మూడు కాళ్ళ ముసలి. మహారాజా తల్లి మదేక పుత్రక పెద్ద కన్నులు కానది మూడు మూడు కాళ్ళ ముసలి. ఇల్లానుకడు సాధ్వి ఏమియు నెరుగదు పరమ పాతి వృత్య భవ్య చరిత వెనుక ముందరలేరు నెనరీనతుండారు లేవడి అంతేని జీవనము కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికేన తావలంబు పదలం పగదయ్యో నృపవరేణ్య అపయమీవయ్యవో దుగినాంశువంశ కావగదవయ్య అర్థార్థి కల్పశాఖి నిద్రజోపకుమయ్య
చెప్పండి. లేవు లేవు. సరే సరే, మీరు అత్తటి మహాకవులు అయితే మానసోల్లాసం వంటి క్షుద్ర కావ్యాన్ని ఎందుకు రాశారు? అలంకార భాషలో క్షుద్రకావ్యం అంటే మహాకావ్యం కాదు అని అర్థం. అంతేగాని నీచ కావ్యం అని అర్థం కాదు. అలాగైతే మహామహులు రాసిన శతకములు, భర్తృహరి సుభాషితములు, ఇంకా అనేకానేక స్తుతి కావ్యములు, చివరకు మీరు రచించిన యోగానంద ప్రహసనం కూడా క్షుద్రకావ్యాలుగానే భావించాలి. భావనతో పనిలేదు. దోషములని భాంతి కలిగించే పదాలు మానసోల్లాసములో కోపములు, దోషభాషములు కూడా లోపములే కదా, వాడిని మేము తప్పులు అనుకున్నాము. అట్టి శబ్దములు పండితం మందులకు దోషములుగా భాషించడము, విద్వాంసులకు ఆ చమత్కారములు చక్కెల గంతలు పెట్టును. అట్టివి గుణములే కాని దోషములు కావు కావు కావు. దోషాభాషములను చూపి కవులను హేళన చేయడం, వ్యంగ్యోక్తులను తప్పులనడం మీ తొందరపాటుకు నిదర్శనం. ఇక మీ ప్రక్కన జీవన వైతండికులు కోపస్థమండోకములు. వారు మిమ్మలను తప్పుదారి పట్టించినారు. కోపమండూకములవో లెప్పించబెరిగి పండితం మన్యులైన వైతండికులకు. కుక్కవో నక్కవో పలివో కోకివో పిల్లివో పూతు పిల్లి పట్టుకిరినాథ. ఏమిటి అసందర్భపు ప్రసంగం? ఇది సమస్య గురుదేవా? అక్కడ సమస్య అడగబోతున్నారా? కానివ్వండి. అడిగితే కర్ణుడు కవచకుండలమును దానముగా ఇచ్చాడు. అడగకుండానే మా ప్రౌఢరాయవారు వరాలిస్తారన్నట్టు ఒక పద్యం చెప్పండి. ఈ పదములను ఉపయోగించి కుక్కవో నక్కవో పడివో కోతివో పిల్లివో పోత పిల్లివో. అడిగితే కర్ణుడు కవచకుండలములను దానముగా ఇచ్చాను. అడగకుండానే చక్కక ప్రౌఢరాయ వసుభావరుడర్థుల కర్తమీ చక్కక ప్రౌఢరాయ వసుభావరుడర్థుల కర్తమీ కులలేని కర్ణుని దధీచిని కేచరు వెల్పుమాను వెంపెక్కిన కామధేను ఉసిపీంద్రుని ఎడత వేల దిట్టవై కవో నక్కవో పడివో కోటివో పిల్లివో భూత పిల్లివో విక్రీణీకే మాఘమాసే పరమద ప్రోపరణం పలీవచ్చే నిర్ధూపమున్మురని భవు శ్యామల్యాహ స్థనోపశ ఇది గాథా సప్తశతిలోని శ్లోకం. ప్రాకృతంలో హానుడు దీనిని సంకలనం చేశాడు. దీని భావం, ఒక ప్రక్క మాఘమాసం చలి వణికిస్తుంటే ఒక రైతు ఎద్దులు కొనుక్కోవడానికి తను కప్పుకునే కంబళి అమ్ముకున్నాడట. మరి చలి వేస్తే ఏం చేస్తావయ్యా అంటే, నా భార్య కౌగిట్లో ఒకరాని కుంపట్లున్నాయి అన్నాడట. నాకు కావలసింది దీని అర్థం కాదు, అర్థవంతమైన తెలుగు పద్యం కావాలి. చెప్పండి. మాఘమాసంకు పులివెలి మనయుచుండా పచ్చడం అమ్ముకున్నాడు పచ్చడముల. మాఘమాసంకు పులివెలి మలయుచుండా మాఘమాసంకు పులివెలి మలయుచుండా పచ్చడం బొమ్ముకున్నాడు బసరమునకు.
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు చలికి మొరగోయ ఖేలుండు సైరుకుండు శ్రీనాథ నీ పద్యం కలకండలాలు భవదీయాద్భుత శాస్త్ర పాండితి భవదీయాద్భుత శాస్త్ర పాండితి భవద్వాద నైపుణ్య వైభవము సంస్కృతాంధ కవిత వైదుష్యము పండిత స్థవనీయమును నీవచితి బిమ్మదౌబందు నాయోటమి శివ సంకల్పముగా గ్రహించితి నయా శ్రీనాథ భట్టారక శ్రీనాథ మహాకవి అరుణగిరినాథులపై మీరు విజయం సాధించినట్టు ఈ పండిత పరిషత్తు ప్రకటిస్తోంది. అరుణగిరినాథ మరి మీ కంచు ఢక్కను శ్రీనాథులు వారికి సమర్పించాలి. అవశ్యం సంతోషముగా సమర్పించగలగదు. ప్రాతిమాత్వస్తమా, ఈ కంచుఢక్రము మా పూర్వీకులు ఇచ్చుకొని నా తోటి పండితులను దూరపరచి నన్ను వంకరి చేసి ఈ ముత్యారసాలు శ్రీనాథుని దేశకీర్తమున నచ్చు అంగితముఖములో వెలిగించిన ఆనందము నాకు కన్నెప్పు కలిగించింది. శ్రీనాథుడు తిరస్కారభూతమైన ఈ దిండిమము నాకులో వచ్చనీయం. శ్రీనాథ వారికి ఆ కంచు ఢక్కను సమర్పించండి. అక్కర్లేదు అక్కర్లేదు అరుణి గారు. మహారాజా, పండితుల హృదయశల్యంగా ఉన్న ఆ కంచు ఢక్కను పగలగొట్టించమని సభాపతుల వారిని వేడుకుంటున్నా. ప్రభువుల వారి విశాల హృదయానికి ధన్యవాదాలు.
ప్రభు, నా రాకలో ఓ చిన్న ప్రభు కార్యం కూడా ఇవిడి ఉంది. ఈ లేఖను పరిశీలిస్తే శ్రీ 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 ప్రౌఢదేవరాజు వారికి అంతా విచలనం. మీ వంటి కవి పండితులను తమ ఆస్థానంలో నింపుకున్న పెదకోమటి వేమగోపాలరావుపై మాకు సోదర భావం కలుగుతుంది. మీ ప్రభు వాంఛనం నెరవేరుతుందని మా మాటగా చెప్పండి. మీ ప్రభు కార్య దీక్షా దక్షత శ్లాఘనీయం కవి సార్వభౌమ, శ్లాఘనీయం. ఇంకేమైనా ఉంటే మహారాజా, నేను వచ్చిన కార్యం నెరవేరింది. నేను పూర్తిగా సంతృప్తి చెందాను. పూర్తిగా సంతృప్తి చెందారు మహారాజా. మీ అసమాన పాండిత్యంతో మమ్మల్ని సంతృప్తి చేశారు. కానీ ఇంకా మీ నోటి వెంట ఆ కవితాధారాలను వినాలని కోరికగా మిమ్మల్ని సంతృప్తులు చేయాలని నాకు ఉంది మహారాజా. అయితే నా ఈ వివాదంలో ఎందరో కుక్రవుల్ని నిందించారు. మరల ఇదే నోటితో మిమ్మల్ని ఎలా కీర్తించగలను మహారాజా? శ్రీనాథ కవి సార్వభౌములకు మాగ్దోషం పోవడానికి కనక అభిషేకం చేయడమే ఉచితమైన సత్కారం మహారాజా. మంచి సూచన గురువు అయ్యా. ఈ సరస్వతీ మూర్తికి తగిన సత్కారము కనకాభిషేకమే మహారాజా. మంచిది మంచిది. ఎవరక్కడ? వెంటనే శ్రీనాథుల వారికి కనకాభిషేకానికి ఏర్పాటు గావించండి. శ్రీనాథ కవి సార్వభౌమ ఈ ప్రత్యేకాసనాన్ని అలంకరించారు. తరగల తోడలడని తరగడం